నమస్తే అందరికి వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్ సమాడ సభ. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మేము రియల్మీ 8 5G ఫోన్ గురించి కొంచెం స్పెక్స్ రివ్యూ అనేది చేస్తున్నా. అండ్ నేను ఆల్రెడీ లైవ్ స్ట్రీమ్ అయితే ఇన్ డెప్త్కి వెళ్ళిన, సో ఆ వీడియో లైవ్ స్ట్రీమ్ చూడాలంటే లైవ్ స్ట్రీమ్ వీడియో అవైలబుల్ ఉంటుంది, మీరు అది చూసుకోవచ్చు. లేదు జస్ట్ ఒకటి పైన పైన కొంచెం స్పెక్స్ చాలు నేను అర్థం చేసుకుంటాను. అంటే వీడియో లాస్ట్ దాకా 10 మినిట్స్ లోపలనే ఉంటుంది. ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ వీడియోలో చూపించే లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి కూడా పర్సనల్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత అబ్బాయి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం వెంటనే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయను మీకు నోటిఫికేషన్స్ రావడానికి అనమాట, మీరే ఫస్ట్ చూడడానికి. సో అఫీషియల్గా మన వెబ్సైట్లోనే చూసుకుంటే ఫోన్ వచ్చేసి మీకు 15,000కు ఉందన్నమాట. సో నా ఒపీనియన్లో 15,000కి బెస్ట్ 5G ఫోన్ అంటున్నా, 15,000 బెస్ట్ 5G ఫోన్. సో స్పెక్స్ కొంచెం ఎక్కువ తక్కువ అయినాయి వేరే ఫోన్స్లో చూసుకుంటే ఇట్లా. సో దాని గురించి సపరేట్ ఫోన్ ఈ టాపిక్ మీద సపరేట్ ఒక వీడియో తీసిన, అసలు రియల్మీ 8 5G ఫోన్ ఎందుకు మంచిగా ఉంది ఎందుకు నష్టపోతారు అనేసి కూడా సపరేట్ ఒక వీడియో తీసిన. ఆ వీడియో ఒకసారి చూసుకోండి గైస్. అండ్ ఇది ఏంటంటే ఓన్లీ స్పెసిఫికేషన్స్ గురించి చెప్తాను, అండ్ దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను మేడం. సో ఫస్ట్ స్పెసిఫికేషన్ చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన అక్కడికి డైమెన్సిటీ 700 5G ప్రాసెసర్ వస్తుంది. ఇది 7 నానోమీటర్ ఆర్కిటెక్చర్ టెక్నాలజీ మీద డిజైన్ చేశారన్నమాట. 3 కార్డ్ స్లాట్ ఉంది, 8.5 మిలీమీటర్స్ సూపర్ స్లిమ్ అనమాట, మంచిగా థిక్ కూడా ఉండదు. 48 మెగాపిక్సెల్ నైట్ స్కేప్ కెమెరాస్, 90 హర్ట్స్ స్మూత్ రిఫ్రెష్ రేట్ వస్తుంది, 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో పాటు వస్తుంది. ఇది మెయిన్ ఫీచర్స్ అనుకోవచ్చు మీరు, అండ్ ఓవర్వ్యూ లాగా కూడా. సో నెక్స్ట్ ఇప్పుడు ఇన్ డెప్త్కి వెళ్ళిపోతేనేమో ఇక్కడ బేసిక్గా చూసుకుంటే ఫోన్ 2 కలర్లు వస్తుంది, సూపర్ సానిక్ బ్లూ అండ్ సూపర్ సానిక్ బ్లాక్ అనమాట 2 కలర్స్. తర్వాత ప్రాసెసర్ చూసుకుంటే ఇంతకుముందు చెప్పిన డైమెన్సిటీ 700 5G ప్రాసెసర్ అనమాట, నెక్స్ట్ జనరేషన్ 5G ప్రాసెసర్, 2.2 GHz మీద వస్తుంది. తర్వాత జీపీ చూసుకుంటే ఆర్మ్ మాలియా G57 జీపీ అనమాట. సో ఇక్కడ మీకు గేమింగ్ కాడ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది, అండ్ లేటెస్ట్ ప్రాసెసర్ కాబట్టి మీకు ల్యాగ్స్ కానీ షటర్స్ కానీ జర తక్కువనే వస్తాయి. అండ్ ఎఫ్పిఎస్ చాలామంది అడుగుతున్నారు ఎఫ్పిఎస్ ఎంత వస్తుంది అన్న గేమింగ్ ఆడతాయి అంటే, ఇట్లా 60+ ఎఫ్పిఎస్ వస్తుంది. ఆ పబ్జి కాల్ ఆఫ్ డ్యూటీ వాటికి అయితేనేమో మీకు 60 సరిపోతుంది, లేదు ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఉంటాయి ఇట్లా మీకు ఎక్కువ 90 లేకపోతే 120 హర్ట్స్, సారీ 120 హర్ట్స్ రిఫ్రెష్ రేట్ ఉంటే మీకు ఫ్రేమ్స్ కూడా ఎక్కువ కావాల్సి వస్తుంది. 90 120 హర్ట్స్ అంటే మీకు 120 200 FPS దాకా ఉండాల్సి వస్తుంది. అదే ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే మాత్రం ఇది 2 వేరియంట్స్ వస్తుంది, 4GB ర్యామ్ అండ్ 8GB ర్యామ్ వేరియంట్స్ వస్తుంది. LPDDR4X ర్యామ్ టైప్ అనమాట. UFS 2.1 స్టోరేజ్ టైప్ వస్తుంది, 128 GB వేరియంట్ వస్తుంది అనమాట, వన్ టైపే. మీరు మైక్రోఎస్డి కార్డ్ తక్కువ కూడా స్టోరేజ్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. తర్వాత డిస్ప్లే 6.1 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది, 90 Hz రిఫ్రెష్ అవుతున్నా. రెజల్యూషన్ చూసుకుంటే 1080x2400 ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ అనమాట. సో ఇక్కడ మీకు ఇది బాగానే వస్తుంది, నార్మల్ డిస్ప్లే అనమాట, అమోలెడ్ ఏం కాదు. స్క్రీన్ టు బాడీ రేషియో 90.5% స్క్రీన్ బాడీ వస్తుంది అనమాట. స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 600 నిట్స్ బ్రైట్నెస్తో పాటు వస్తుంది, మంచిగా ఉంది. అండ్ కొంచెం బ్రైట్ కూడా అనిపిస్తుంది ఫోన్ ఫుల్ బ్రైట్ చేసినప్పుడు కూడా. తర్వాత కెమెరా చూసుకుంటే 48 MP నైట్ స్కేప్ కెమెరా ఉంది. తర్వాత మ్యాక్రో లెన్స్ వస్తుంది అన్నమాట, బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రేట్ లెన్స్ కూడా వస్తుంది. సో రెండు కూడా 2.4 అపర్చర్తో పాటు వస్తున్నాయి. అండ్ ఇది రికార్డింగ్ చూసుకుంటే 1080p 30fps, 720p 30fps అండ్ 720p స్లోమో చూసుకుంటే 120 fps దాకా కూడా వీడియోస్ వస్తున్నాయి. 16 MP ఏమో సెల్ఫీ కెమెరా వస్తుంది అన్నమాట, ఇన్ డిస్ప్లే కెమెరా. రికార్డింగ్స్ చూసుకుంటే మీకు 1080p 30fps అండ్ 720p 30fps వస్తుంది. స్లోమో ఇక్కడ వాళ్ళైతే ఏమి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేరు, కానీ యుఐఎస్ వీడియో స్టెబిలైజేషన్ ఉంది అండ్ యుఐఎస్ మ్యాక్స్ వీడియో స్టెబిలైజేషన్ ఏమో రియర్ కెమెరాలో కూడా ఉందన్నమాట. తర్వాత బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకుంటే మీకు 18 వాట్స్ క్విక్ ఛార్జింగ్ ఉంది, 5000 mAh బ్యాటరీ వస్తుంది. సో 5000 ఆబ్వియస్గా 5000 రాదు, కొంచెం తక్కువ అవుతుంది తెలుసు. సో అఫీషియల్ కూడా వాళ్ళు మెన్షన్ చేసి 4890 mAh బ్యాటరీ వస్తుంది అంటే, అంటే మీకు 110 mAh బ్యాటరీ కొంచెం తగ్గుతుంది అనమాట. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు 5G చూసుకుంటే 5G సంబంధించిన కనెక్టివిటీస్ కూడా చాలానే ఇచ్చారు అనమాట మీరు. సో ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు 5G సంబంధించిన బ్యాండ్విడ్త్. 4G అయితే ఆల్రెడీ తెలిసిందే, సో 4G 2G అండ్ 3G కూడా వస్తుంది. సో వైఫై అండ్ బ్లూటూత్ చూసుకుంటే
Wi-Fi dual band is supported on 2.4 GHz and 5 GHz Bluetooth is Bluetooth 5.1 ఉంది. ఫోన్ యొక్క వెయిట్ చూసుకుంటేనేమో 185 గ్రామ్స్ అన్నమాట ఫోన్ యొక్క వెయిట్. తర్వాత సెన్సార్ చూసుకుంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, అది కూడా మంచి విషయము. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్ ఉంది, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, జైరోస్కోపిక్ సెన్సార్ అండ్ యాక్సిలరోమీటర్ సెన్సార్ కూడా ఉంది. నావిగేషన్ చూసుకుంటే నావిగేషన్లో చాలా ఇచ్చారన్నమాట. జీపీఎస్, ఏజీపీఎస్, బైడస్, క్లోనోస్, క్యూజీఎస్ఎస్ అండ్ గాలెస్ కూడా ఇచ్చారు. ఇక పోర్ట్స్ బటన్స్ అవన్నీ చూసుకుంటే ఇట్లా యూఎస్బీ టైప్ సి పోర్ట్ వస్తుంది, 3 కార్డ్ స్లాట్, పవర్ బటన్, స్పీకర్స్, మైక్రోఫోన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్కి వస్తుంది. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే రియల్మీ యూఐ వస్తుంది అన్నమాట, ఆండ్రాయిడ్ లెవెల్ని బేస్ చేసుకొని వస్తుంది. సో మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఆండ్రాయిడ్ లెవెల్ వస్తుంది అన్నమాట. సో అది చాలా మంచి విషయం అనుకోవచ్చు. తర్వాత ఫోన్లో మీకు ఏమొస్తుందంటే మీకు రియల్మీ 8 5G ఫోన్ వస్తుంది, యూఎస్బీ టైప్ సి కేబుల్ వస్తుంది అన్నమాట, 9 వోల్ట్ 2 ఆంప్ ఛార్జింగ్ అడాప్టర్ వస్తుంది, సిమ్ కార్డ్ సిమ్ ఇంజెక్టర్ టూల్ వస్తుంది, ప్రొటెక్షన్ కేసు, ఇంకా పౌచ్ వస్తుంది అన్నమాట, అంటే స్టెబా గ్లాస్ కూడా వస్తుంది, ఫోన్ పౌచ్ కూడా వస్తుంది, స్టార్టర్ గైడ్ అండ్ డాక్యుమెంట్స్, వారంటీ కార్డ్స్ అవన్నీ కూడా వేరే నార్మల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటే అవన్నీ కూడా వచ్చేసినాయి ఫోన్కి. మీరు అనొచ్చు అన్న ఫోన్ ఎక్కడ ఆర్డర్ చేసుకోవాలి అనేసి అనొచ్చు. ఇక సింపుల్గా మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కూడా ఫోన్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదొక బెనిఫిట్ అవుతుంది. సో ఫ్లిప్కార్ట్ కూడా మీకు 15 వేల ఉంది, అదే 8 GB ర్యామ్ వేరియంట్ తీసుకుంటే మీకు 17 వేలు పడుతుంది. సో నా ఒపీనియన్లో 8 GB ర్యామ్ వేరియంట్ తీసుకోవద్దని చెప్తా. సో దీనికి ఆల్టర్నేటివ్స్ ఇప్పుడు అయిపోతున్నాయి కదా, ఒకవేళ ఇట్లా మీరు ఇది ఈ ఫోన్ ఓన్లీ నా ఒపీనియన్ ఓన్లీ 5G కోసం అన్నట్టే తీసుకోవాల్సి వస్తుంది, తప్పించే పెద్ద ఫరక్ ఏం లేదు, 5G అండ్ ప్రాసెసర్ అన్నమాట. సో ఒకవేళ ఇది వద్దనుకుంటే ఇట్లా మీకు రియల్మీ 8 ప్రో ఉంది, తర్వాత రీసెంట్గా వచ్చిన మోటోలో G60 సిరీస్ కూడా ఉందన్నమాట, G60 ఉంది. సో అది కూడా ఒకసారి మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఇదే ప్రైస్ కేటగిరీలో మీకు G40 కూడా వస్తుంది, అది మీకు 14,000 ఇంకా 1,000 రూపీస్ తక్కువ వస్తుంది, దానికి కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఓన్లీ 5G క్యాపబిలిటీస్ ఒకటే ఉన్నాయన్నమాట. సో అదొకటి తప్పించి మిగతా కూడా చార్జెస్ సేమ్ ఉన్నాయి G40కి అండ్ రియల్మీ 8 5G ప్రోకి కూడా, ఓన్లీ 5G 4G డిఫరెన్స్ ఒకటే. అండ్ రిఫ్రెష్ రేట్ కూడా దాంట్లో కూడా ఉందనుకుంటా, 120 Hz రిఫ్రెష్ రేట్, దీంట్లో 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. సో గైస్ ఈ వీడియో వల్ల మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అందని అనుకుంటున్నా. సో ఈ వీడియో ఇక్కడ దాకా కూడా చూసిన వాళ్ళకి అందరికీ అయితే కూడా థ్యాంక్స్. అండ్ ఒకవేళ ఇట్లా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేస్తాను, తర్వాత వెలకన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. నేను వీడియో అప్లోడ్ చేయను మీకు ఎంటనే నోటిఫికేషన్స్ రావడానికి. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.